ఏం జరుగుతుందో గమనించండి. ఇక్కడ మొక్కలు పెరుగుతున్నాయి. మొక్క పెరగాలంటే ఏం కావాలి? మొక్క పెరగడానికి కావలసిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మొక్కల్లో ఆహారం ఎక్కడ తయారవుతుంది? కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్క పత్రాల్లో ఆహార పదార్థాలు తయారవుతాయని తెలుసు మనకు. సూర్యకాంతి, కార్బన్ డైఆక్సైడ్, నీరు మొక్కకు అత్యంత ఆవశ్యకమైనవి. వీటితో పాటు నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ లాంటి పోషకాలు కూడా మొక్కకు అవసరం. వాతావరణం నుండి సూర్యకాంతి, కార్బన్ డైఆక్సైడ్ను పత్రాలు గ్రహిస్తాయి. నీటిని, అవసరమైన పోషకాలను వేర్లు గ్రహిస్తాయి. వేర్ల నుండి నీరు, పోషకాలు పత్రాలకు ఇతర మొక్క భాగాలకు ఎలా చేరుతాయి? పత్రాల్లో తయారైన ఆహారం మొక్క ఇతర భాగాలకు ఎలా అందించబడుతుంది? మన ఆహార నాళంలో జీర్ణమైన ఆహారము శరీర ఇతర భాగాలకు రక్తం ద్వారా అందించబడుతుంది. ఈ రక్తం శరీర భాగాలకు సరఫరా కావడానికి రక్తనాళాలు, గుండె సహాయపడతాయి. మరి మొక్కలలో నీరు, ఆహార పదార్థాలు సరఫరా ఎలా జరుగుతుంది? వాటిలో ప్రత్యేకంగా ఏమైనా ఉన్నాయా తెలుసుకుందాము. ఒక సెలరీ మొక్క కాండాన్ని తీసుకొని పరిశీలించినట్లయితే దానిలో గొట్టపు వంటి భాగాలను మనం గమనించవచ్చు. ఒక రంగు ద్రావణం కలిపిన నీటిలో ఈ కాండాన్ని కొంతసేపు ఉంచినట్లయితే ఏం జరుగుతుంది చూడండి. కొద్దిసేపటి తర్వాత ఈ కాండాన్ని తీసి పరిశీలించినట్లయితే ఆ కాండం యొక్క పైభాగం వరకు ఆ రంగును గుర్తించవచ్చు. జాడీలో ఉన్న రంగు నీరు కాండం పైభాగానికి ఎలా చేరింది? దీనిలో గుండెలాంటి అవయవం ఏమైనా ఉందా? వర్షాకాలంలో మన దుస్తులు నాయడం మనం చూస్తుంటాం కదా. మన యొక్క ధరించిన దుస్తుల యొక్క అడుగు భాగం కొద్దిగా నానినప్పటికీ కొద్దిసేపటి తర్వాత నీరు పైభాగం వరకు పాకడం చూస్తుంటాం. మరి మొక్కల వేర్ల ద్వారా గ్రహించబడిన నీరు కాండము, శాఖల ద్వారా వివిధ భాగాలకు సరఫరా అవుతుంది. మరి ఏ విధంగా సరఫరా అవుతుందో తెలుసుకుందామా? మొక్క ఆకులోని కణాలు, ప్రత్యేక నిర్మాణాలు వాయు నీటి ప్రసరణలో ముఖ్య పాత్ర వహిస్తాయి. మొక్క ఆకు అంతర్భాగాన్ని పరిశీలించినట్లయితే ఎగువ బాహ్య చర్మము, స్తంభాకార మధ్యంతర కణజాలము, స్పాంజి కణజాలము ఉంటాయి. స్తంభాకార కణజాలం కిరణజన్య సంయోగక్రియలోనూ, ఆహారము నీటిని నిల్వ చేయడంలోనూ తోడ్పడుతుంది. స్పాంజీ కణజాలంలో ఖాళీ ప్రదేశాలుండి వాయు నీటి ప్రసరణకు తోడ్పడతాయి. ఆకు అడుగు భాగంలోని పత్రరంధ్రాలు వాయు వినిమయానికి, బాష్పోత్సేకానికి తోడ్పడతాయి. ప్రసరణ కణజాలంలో రెండు రకాల కణజాలాలుంటాయి. దవ్వ, పోషక కణజాలం. ఈ ప్రసరణ వ్యవస్థ ఆకుల నుండి వేర్ల వరకు మొక్క అంతటా వ్యాపించి ఉంటుంది. ఈ ప్రసరణ వ్యవస్థ ద్వారానే నీరు, పోషక పదార్థాలు ఎక్కువ నీటి సంభావ్యత దగ్గర నుంచి తక్కువ నీటి సంభావ్యత గల ప్రదేశానికి ప్రయాణిస్తుంది. ఆకుల్లోకి చేరినటువంటి నీరు స్పాంజి కణజాలంలోని ఖాళీ ప్రదేశాల ద్వారా, పత్రరంధ్రాల ద్వారా బయటికి వెళ్ళడొచ్చటే పత్రాలలో నీటి సంభావ్యత తగ్గుతుంది. ఆకుల్లో నీటిని పెంచడానికి ప్రసరణ కణజాలంలోని దారు ద్వారా నీరు ప్రయాణించి పైకి చేరుతుంది. ఈ దవ్వ కణజాలంలో దారు నాళాలు, దారు కణాలు ఉంటాయి.
ఈ దారుణాలాల గుండా నీటి అణువులు క్రమంగా పైకి కదులుతూ మొక్క పైభాగాలకు చేరుకుంటాయి. నీటి అణువులు దారుణాలాల గోడలకు అతుక్కోవడం వల్ల, నీటి అణువులు ఒకదానితో ఒకటి అతుక్కోవడం వల్ల నీరు కిందికి రాకుండా, మధ్యలో ఆగకుండా క్రమంగా నిరంతరము పైకి ప్రవహిస్తూ ఉంటుంది. మరి మట్టిలోని నీరు ఇతర పోషకాలు వేర్ల యొక్క బాహ్యత్వచ కణజాలం ద్వారా వేర్లలోకి ప్రవేశిస్తాయి. ప్రోటీన్లు ఖనిజ లవణాలను సింపోర్టర్ పంపు ప్లాస్మా త్వచం ద్వారా లోపలికి పంపిస్తుంది. అందుచే లోపల గాఢత పెరుగుతుంది. వేరు లోపల గాఢత పెరగడం వల్ల బయటి నుండి నీరు లోపలికి ప్రవేశించును. దీనినే ద్రవాభిసరణ అంటారు. ఈ విధంగా నీరు ఆక్వాపోర్ రంధ్రాల ద్వారా ఎక్కువగా వేరు లోపలికి చేరుతుంది. ఈ విధంగా లోపలికి చేరినటువంటి నీరు పైకి ఎదుగుతుంది. ఆకుల్లో తయారైనటువంటి పిండి పదార్థాలు, అమైన ఆమ్లాలు మొక్క భాగాలకు పోషక కణజాలం ద్వారా సరఫరా చేయబడుతుంది. ఈ పోషక కణజాలంలో పొడవైన చాలని నాళాలు, సహకణాలు, తంతువులు ఉంటాయి. పిండి పదార్థాలు, అమైన ఆమ్లాలు ఈ పోషక కణజాలం ద్వారా ప్రయాణిస్తూ మొక్క వివిధ భాగాలకు చేరుతుంది. ఆకుల్లో తయారైనటువంటి చక్కెరలు ఈ పోషక కణజాలంలోకి ప్రవేశించడం వల్ల అక్కడ గాఢత పెరుగుతుంది. అందువల్ల దారులోని నీరు ద్రవాభిసరణ ద్వారా ఇక్కడికి చేరుతుంది. దారువులో నీటి ప్రసరణ ఒకే వైపుకు ఉండగా పోషక కణజాలంలో సరఫరా రెండు వైపులా ఉంటుంది. ఈ విధంగా గుండె లాంటి అవయవం లేకుండానే మొక్క నీరు పోషక పదార్థాలను రవాణా చేసుకోగలుగుతుంది.
Thank you.